అస్సలాం అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అల్హమ్దులిల్లాహ్, ఈరోజు మేము తాయిఫ్ నగరానికి బయలుదేరుతున్నాము. ఇన్షాల్లా మీకు తాయిఫ్లో ఏమేమి ఉన్నాయి చూసే ప్రదేశాలు అవన్నీ కూడా ఇన్షాల్లా మేము చూపిస్తాం తప్పకుండా. అస్సలాము అలైకుం. మాషాల్లా తాయిఫ్ జా రహే హమ్ లోగ్, తో ఫుల్ ఎక్సైటెడ్ హే హమారే సారే కే సారే మెంబర్స్. देखेंगे अभी पूरा वापसी तक कैसा रहता है एक्साइटमेंट इंशाल्लाह. इप्पुडु मेमैदैते बयलुदेरामो ताइफ नगरानिकी बयलुदेरामो इंशाल्लाह मनमंता कूडा इप्पुडु फस्ट ताइफ एदैते नगरम उंदो अक्कड वेल्लबोतुन्नामु. दांट्लो मन यॉक्क फस्ट जियारत एदैते उंटुंदो अदी अब्दुल्लाह इब्ने अब्बास रदियल्लाहु तआला अन्हु, एवरैते मन प्रवक्ता सल्लल्लाहु अलैहि वसल्लम गारी అబై కుమారుడు ఉన్నారు, ఆయన యొక్క మస్జిద్ కి వెళ్ళబోతున్నాము. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఇప్పుడు ప్రస్తుతం మేము తాయిఫ్ లో హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారి, ఇది మెయిన్ ఎంట్రన్స్ హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రదియల్లాహు తఆలా అన్హు గారి మస్జిద్ మరియు సమాధి మరియు లైబ్రరీకి మెయిన్ ఎంట్రన్స్. తర్వాత ఇక్కడ ఎవరైతే జనాలు బయటకు వస్తున్నారో ఇది టాయిలెట్స్. స్ట్రైట్గా ఏదైతే పచ్చని అక్షరాలతో రాయబడి ఉందో అది వచ్చేసి లైబ్రరీ, ఎక్కువ శాతం క్లోజే ఉంటుంది అది. దీంట్లో చాలా పురాతనమైన పుస్తకాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే తర్వాత ఈ లైబ్రరీ పక్కన ఏదైతే గోడ ఉందో, ఈ గోడ చూడండి, ఈ గోడ చాలా హైట్గా ఉంది. ఇక్కడ నుంచి కూడా ఒకసారి చూడండి, ఇక్కడ నుంచి ఒక్క నిమిషం. ఈ గోడ ఏదైతే ఉందో, ఈ గోడ వెనకలే హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారి సమాధి ఉంది. ఎవరన్నా ఏమన్నా చదివి ఆయనకి పంపించాలంటే ఇక్కడే నిలబడే చదివి పంపిస్తారు. ఇది ఈ వెనకల, దీని వెనకల. తర్వాత ఇది ఆడవాళ్ళ కోసం నమాజ్ ఏరియా. స్ట్రైట్గా వెళ్తే ఇది అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారి మస్జిద్ ఏదైతే ఉందో అది వస్తుంది. చూడండి, నమాజ్ టైం దగ్గరలో ఉందని జనాలు వెళ్తున్నారు. ఇది బయట నుంచి వ్యూ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారి మస్జిద్కి బయట నుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది. ఇన్షాల్లా మేము లోపలికి వెళ్ళి కూడా చూద్దాం ఎలా ఉంటుందనేది. అల్హమ్దులిల్లాహ్ మేము లోపల ఎంటర్ అయిపోయాము. చూడండి ఎలా ఉంది అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారి మస్జిద్. ఇక్కడ అరబ్లో ఏమంటే మస్జిదుల్లో కూర్చోడానికి బాగా కంఫర్ట్గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, నేను చూపిస్తాను. మధ్య మధ్యలో సఫ్ఫుల మధ్యలో లైన్ మధ్యలో ఇక్కడ కాటన్ ఇది కట్టబడి ఉంటుంది చెక్కతో. బాగా దాన్ని ఆనుకొని కూర్చోవచ్చు అన్నమాట. అసర్ టైం దగ్గరుంది కాబట్టి చాలామంది నమాజ్కి వచ్చేసారు ఆల్రెడీ. అల్హమ్దులిల్లాహ్ అరబ్లో ఏమంటే ప్రతి ఒక్కరూ నమాజ్ని కరెక్ట్ టయానికి వచ్చి నమాజ్ చదువుతారు, ఎవరు నమాజ్ వదిలిపెట్టారు. అల్హమ్దులిల్లాహ్ మేము అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారి మస్జిద్లో అసర్ నమాజ్ చదువుకున్నాము. ఇది అల్హమ్దులిల్లాహ్ నమాజ్ చదువుకొని బయట వచ్చేసాము. బయట నుంచి హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారి మస్జిద్ యొక్క వ్యూ ఇలా ఉంటుంది. ఇది హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు గారి సమాధి, ఇలా ఉంటుంది అన్నమాట. అక్కడ నుంచి ఒక గోడ, ఇక్కడ నుంచి ఒక గోడ, ఫుల్ హైట్గా ఉంటుంది. మేము ఏదన్నా చూడాలనుకుంటే కూడా కనిపించ. అస్సలాము అలైకుమ్. హజరత్ అబ్దుల్లా బిన్ అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు అల్లాహ్ నబీ జనాబ్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం కి చచా అబ్బాస్ రజియల్లాహు తఆలా అన్హు కి బేటే, ఆప్ సల్లల్లాహు అలైహి వసల్లం కి చచాజాద్ భాయ్. ठीक है, तो अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम जब इस्लाम की दावत दिए तो अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम का बायकॉट किया गया शेब अबी तालिब बोले तो पहाड़ की एक घाटी में, यानी एक जगह पर अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम और अल्लाह के नबी के साथ बहुत सारे सहाबा कई महीने रहे.
तो उस दौरान हजरत इब्न अब्बास रजी अल्लाह तआला अन्हु अब्दुल्लाह इब्न अब्बास रजी अल्लाह तआला अन्हु पैदा हुए और 11 साल की उम्र से लेकर अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम के बहुत खास खादिम थे, बहुत अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम के करीब में रहते थे। चुनांचे अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम की खिदमत में रहकर अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम की एक एक बात नोट करते थे और अल्लाह के नबी से इल्म हासिल करते थे। इसलिए हजरत अब्दुल्लाह इब्न अब्बास रजी अल्लाह तआला अन्हु से 2660 हदीसा मरवी है, यानी डायरेक्ट इन्होंने अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम से सुन को आगे पहुंचे से जो हदीसा है वो है 2660 हदीस। ये हदीस का इल्म एक तरफ, दूसरी तरफ कुरान के भी बहुत माहिर थे, यानी सहाबा में किसी को कुरान के बारे में कुछ डाउट आता था तो हजरत अब्दुल्लाह बिन अब्बास रजी अल्लाह तआला अन्हु से पूछते थे। और उसके अलावा फकीह भी थे, फकीह बोले तो मसले मसाइल बताने में महारत रखने वाले को फकीह बोलते। तो हजरत अब्दुल्लाह बिन अब्बास रजी अल्लाह तआला अन्हु बहुत जबरदस्त फकीह भी थे, को कोई मसला पूछना होता तो वो हजरत अब्दुल्लाह बिन अब्बास रजी अल्लाह तआला अन्हु से पूछते थे। तो बहरहाल पूरा खुलासा क्या बोले तो अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम के चचाजाद भाई थे, अल्लाह के नबी के सोहबत में एक लंबा अरसा इन्होंने गुजारे और अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम के दुनिया से पर्दा फरमा जाने के बाद जो चार खुलफा है ना, चारों खुलफा के जमाना भी इन्होंने पाए हैं और चारों खुलफा के जमाने में इन्होंने अपने बहुत सारे खिदमत अंजाम दिए। तो वो हजरत अब्दुल्लाह बिन अब्बास रजी अल्लाह तआला अन्हु की हिस्ट्री है ये मुख्तसर तौर पर, उसके अलावा भी आप चाहे तो पढ़ सकते हैं। जज़ाकुमुल्लाह। प्रस्तुतम मेमु ताइफ ज़ियारतुल्लो उन्नामु, अयिते इप्पुडु मुंदु ओक मस्जिद राबोतुंदि, मस्जिद अली। ఇది ఫోటో పెట్టాను, తర్వాత వీడియోలో కూడా చూసారు. దీన్ని మసీద్ అలీ అంటారు. అరబ్ దేశాల్లో మినార్తో మసీదులు కట్టేవారు కాదు, ఇది మొట్టమొదట మస్జిద్ ఒక మినార్తో కట్టబడిన మొట్టమొదట మస్జిద్ ఇదే. దీన్ని మసీద్ అలీ అంటారు. మీరు చూడచ్చు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే మసీద్, మసీద్ అలీ. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ తోటలో అయితే కూర్చున్నారో విశ్రాంతి తీసుకున్నారో తాయిఫ్ వాళ్ళ నుంచి దూరంగా, ఆ తోట యొక్క ఎంట్రెన్స్ ఇలా ఉంది అన్నమాట. అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఇప్పుడు ప్రస్తుతం మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు తాయిఫ్ వాళ్ళు సతాయించిన మరియు కొట్టిన తర్వాత ఎక్కడైతే వచ్చి విశ్రాంతి తీసుకున్నారో ఆ తోటలో వెళ్ళబోతున్నాము. ఇది మొత్తం కూడా ఆ తోటే, ఎంట్రన్స్ మీకు చూపించాను. ఇప్పుడు లోపల మేము వెళ్ళబోతున్నాము. ఇక్కడ లోపల ఒక మస్జిద్ కూడా ఉంది అన్నమాట. ఇది మొత్తం ఆ తోటే. ఇప్పుడు కొంచెం ఇక్కడ ఇలా కట్టి పెట్టడం జరిగింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు రెస్ట్ తీసుకున్న తోట ఇదే తోట అని చారిత్రకారులు చెప్తారు. ఇది మస్జిద్ ఏదైతే చూస్తున్నారో మస్జిద్ అద్దాస్, ఈయన అద్దాస్ రజీ అల్లాహు తాలాను గారి పేరుతో ఈ మస్జిద్ అనేది ఇక్కడ నిర్మించడం జరిగింది. అయితే ఈ అద్దాస్ రజీ అల్లాహు తాలాను గారు ఎవరు అంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని తాయిఫ్ వాళ్ళు బాగా సతాయించిన తర్వాత, కొట్టిన తర్వాత రక్తంతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి పూర్తి బాడీ నిండిపోయిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు వచ్చి ఈ తోటలో కూర్చుంటారు. ఈ తోట ఎవరిది అంటే రుతుబా మరియు షేబా అనే రెండు తమ్ముళ్ళ యొక్క తోట. అయితే వాళ్ళు కూడా ముస్లింలు కాదు, వాళ్ళు కూడా ఇస్లాం యొక్క శత్రువులే. అయినప్పటికీ ప్రవక్త గారికి ఈ పరిస్థితుల్లో చూసి, ఈ స్థితిలో చూసి వాళ్ళు వాళ్ళ యొక్క తోటమాలి అయిన అద్దాస్ రజియల్లాహు తాలాను గారిని కొన్ని ద్రాక్ష పండులు ఇచ్చి పంపిస్తారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర వచ్చి అద్దాస్ రజియల్లాహు తాలాను గారు ఆ ద్రాక్షలు ఇస్తారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడుగుతారు, మీ పేరు ఏంటి, ఏ ఊరు అని. అయితే ఆయన చెప్తారు, నా పేరు అద్దాస్, నేను నేన్వాలో మోసిల్ అనే ప్రదేశం నుంచి వచ్చాను అని చెప్తారు. అలాగే నేను ఈసాయి, అంటే నేను క్రైస్తవుని, క్రైస్తవ
మతాన్ని పాటిస్తాను అని చెప్తే అప్పుడు ప్రొఫెసర్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటారు ఆ నేన్వా అనేది అక్కడ హజరత్ యూనుస్ అలైహి సలాతు వసలాం గారి ఏరియాది. అయితే ప్రవక్త గారు చెప్తారు నేన్వాలో యూనుస్ అలైహి సలాతు వసలాం గారు వచ్చారు కదా, ఆయన మా పెద్ద అన్న, అంటే ఆయన కూడా ప్రవక్తగా అల్లా యొక్క ప్రవక్త, నేను కూడా అల్లా యొక్క ప్రవక్త అని చెప్పేసరికి ఆయన ఎవరైతే అద్దాస్ రజల్లాహు తాలాను గారు ఉన్నారో ఆయన ఎప్పుడో వచ్చిపోయిన ఒక వ్యక్తి గురించి మా ఏరియాలో జరిగిన సంఘటనల గురించి ఈయన అంత చక్కగా చెప్తున్నారు కదా, అయితే ఈయన అల్లా యొక్క ప్రవక్త అని తెలుసుకొని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి చేతుల మీదుగా ఇస్లాం స్వీకరిస్తారు. అలాగే అప్పటికప్పుడే ప్రవక్త గారి యొక్క చేతుల మీద ఇస్లాం స్వీకరించి ప్రవక్త గారి చేతులకు ముద్దు పెట్టి ఇక ఇస్లాంలో చేరుకుంటారు. అయితే ఆ అద్దాస్ రజియల్లాహు తాలా అన్హు గారి పేరుతో ఈ మస్జిద్ అనేది ఇక్కడ నిర్మించడం జరిగింది. ఈ తోట మొత్తం ఆ తోటే ఇక్కడే వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆగారు. ఇప్పుడు తాయిఫ్ యొక్క చిట్ట చివరి చూడబోయే ప్రదేశం ఈ మస్జిద్. దీన్ని మస్జిద్ అల్ కో అని అంటారు, అలాగే కొంతమంది దీన్ని మస్జిద్ రసూల్ కూడా అంటున్నారు. ఇక్కడ కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు కొంచెంసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఇక్కడ కూడా కొంచెంసేపు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆగారు. అయితే ఇప్పుడు ఈ మస్జిద్ క్లోజ్ ఉంది, లోపల వెళ్ళడానికి లేదు. ఇంతకుముందు ఇక్కడ జనాలు వచ్చి లోపల నమాజ్ కూడా చదివేవారు. ఇది ఈ మస్జిద్ అల్ కో. మస్జిద్ అల్ కో బయట నుంచి ఇలా మీకు కనిపిస్తుంది. అక్కడ మీరు లోపల చూడొచ్చు కొన్ని జానిమాజులు కూడా అక్కడ ఉన్నాయి. అంటే దీని ద్వారా మాకేం తెలుస్తుందంటే ఇంతకుముందు ఇక్కడ నమాజ్ చదివేవారని. ఇది మస్జిద్ అల్ కో బయట నుంచి. తర్వాత ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆగారు. ఇక్కడ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆగినప్పుడు కొండ నుంచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ కొండ రాళ్ళని ఈ కొండ రాళ్ళు, ఈ రెండు రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రెండు రాళ్ళు కనిపిస్తున్నాయి కదా, ఈ రెండు రాళ్ళని ప్రవక్త గారిపై తోసేసి చంపేద్దామని నౌజుబుల్లా ప్లాన్ వేస్తారు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలిసిన వెంటనే ప్రవక్త గారు తమ యొక్క వేలుతో దాన్ని చూపిస్తారు, అది అక్కడే ఆగిపోతాయి. ఇది లాస్ట్ జియారత్ అల్హమ్దులిల్లాహ్.